దేవునికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటూ ఉన్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. నిశ్చయంగా ఈ దినమంతా ఆయన సన్నిధి మీకు తోడయుండి మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 3:1-2 మనం గమనించినట్లయితే ఈ రీతిగా రాయబడి ఉంది. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయుడొకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మీ మెరుగుదుము. దేవుడు నీకు తోడయుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పెను. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే యూదులకు అధికారిగా ఉన్న, యూదులకు బోధిస్తూ ఉన్న నికోదేము యేసయ్య దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడని గుర్తుపట్టాడు. యేసయ్యకు దేవుడు తోడుగా ఉన్నాడు, అందుకే అద్భుతాలు, సూచక క్రియలు, మహత్తరమైన కార్యాలు చేస్తూ ఉన్నాడని గమనించాడు. ఒకసారి యేసయ్యను వెతకుచు కొందరు వెళ్ళి, బోధకుడు, నీవెప్పుడు ఇక్కడికి వచ్చావని యేసయ్యను అడిగినప్పుడు యేసయ్య అంటాడు, కదా, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తిని తృప్తి పొందుట వలనే నన్ను వెంబడిస్తూ ఉన్నారని వారిని గద్దించాడు. నన్ను వ్యర్థంగా బోధకుడా అని మీరు పిలుస్తున్నారు. మీరు కేవలం నన్ను తిండి కొరకే వెతుకుతూ ఉన్నారు. మీరు క్షయమైన వాటి కోసం నన్ను వెంబడించొద్దు, అక్షయమైన వాటి కోసం నన్ను వెంబడించండి అని యేసయ్య వారితో అన్నాడు. ఆయన కోరుకునేది ఏంటంటే ప్రజల జీవితాలలో అద్భుతాలు చేయాలని, మేలులు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రజలేమో చేస్తాడా చేయడా అని ఒక అనుమానాన్ని కలిగి ఉంటూ ఉన్నారు. ఆ దినాలలో యాయిరు అనే ఒక సమాజ మందిరపు అధికారి తన కుమార్తె చావసిద్ధంగా ఉన్నదని యేసయ్యకు చెప్పి తన ఇంటికి రమ్మని యేసయ్యను బతిమాలినప్పుడు ఆయన వెళ్తూ ఉండగా ఆ సమాజ మందిరపు అధికారి ఇంటిలో నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, ఈ బోధకుని శ్రమ పెట్టొద్దు అని అతనితో చెప్పాడు. ఈ దినాలలో కూడా కొంతమంది అంటూ ఉంటారు, దేవుణ్ణి ప్రతి విషయానికి శోధించకూడదు, విజ్ఞాన శాస్త్రం పెరిగింది, వైద్యం చేయించుకోవడానికి అనుకూలతలన్నీ పెరిగాయి, మనకి డబ్బుంది కదా, జ్ఞానముంది కదా, తెలివింది కదా, ఇంకా దేవుని మీద ఆధారపడడం దేనికి, యేసయ్యను శోధించడం దేనికి అనే చాదస్తం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ యేసయ్యను ఆశ్రయించిన ఆ సమాజ మందిరపు అధికారితో యేసయ్య అంటాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు, నీ కుమార్తె స్వస్థపరచబడును అని చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. లూకా సువార్త 8:10 రాయబడిన రీతిగా యేసయ్య ఆ చిన్నదాని చేతిని పట్టుకున్నాడు. చిన్నదానా లెమ్మని చెప్పగానే ఆ చిన్నదానికి ప్రాణం తిరిగి వచ్చింది. ఆయన ఇక్కడ ఎంత ప్రభావం కలిగిన బోధకుడో మనకు కనబడుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ 2 విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మొదటిగా చనిపోయిన దానిని చేతిని ముట్టుకున్నాడు, 2వదిగా ఆ చిన్నదానితో మాట్లాడాడు. ప్రైజ్ ద లార్డ్. మరణమైపోయిన ఆ చిన్నదానిని యేసయ్య ముట్టుకుంటే ప్రాణం తిరిగి వచ్చింది. ఆమెతో మాట్లాడగానే తిరిగి లేచింది. ఈ మాటలు వింటున్న నీవు నీ జీవితంలో ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు ఏ స్థితిలో ఉన్నా పరలోకము నుండి వచ్చిన బోధకుడిగా ఆయన నీ జీవితంలో ఉండబోతూ ఉన్నాడు. నీ జీవితంలో అద్భుతమైన కార్యాలను, సూచక క్రియలను, మహత్తరమైన కార్యాలను నా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. బ్రతుకుతూ కూడా చచ్చిన అనుభవాల్లో ఉన్నావేమో, పైకి బాగానే కనబడుతున్న భయంకరమైన రోగాలతో అల్లాడుతూ ఉన్నావేమో, ఆర్థికమైన ఇబ్బందులతో కృంగిపోతూ చావుకు సిద్ధమవుదాం అనుకుంటూ ఉన్నావేమో, పిల్లలు మాట వినడం లేదు అని కృంగిపోతూ ఉన్నావేమో, వ్యాపారంలో సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు అని కృంగిపోతూ కలవరపడిపోతూ ఉన్నావేమో, ఎవరికి చెప్పుకోను అని వేదన పడుతూ ఉన్నావేమో. బ్రతుకుతూనే ఉన్న నీకున్న సమస్యలను బట్టి చనిపోయిన స్థితిలోనూ ఉన్నావేమో. ఒక్కసారి నువ్వు విశ్వాసంతో ప్రభువు వైపు తేరి చూడగలిగితే ఆయన మహిమ నీకు ప్రత్యక్షం కాబోతుంది. ఈరోజే ఆయన నిన్ను ముట్టబోతూ ఉన్నాడు. ఆయన పరలోకం నుంచి పంపబడిన బోధకుడని ఒక్కసారి ప్రార్థన చేసి చూడు.
నీ సమస్యలన్నిటినీ ప్రభువుకు అప్పగించి చూడు. గొప్ప జీవం కలిగిన అద్భుత కార్యాలు, మహత్తరమైన కార్యాలు నా దేవుడు నీ జీవితంలో ప్రారంభించబోతూ ఉన్నాడు. ఒకవేళ అజ్ఞానంతో ఇన్ని సమస్యలు ఆయనకి చెప్తే ఆయన శోధించడం అవుతుందేమోనని, లేదా ఆయన్ని విసికించడం అవుతుందేమోనని అజ్ఞానమైన ఆత్మతో ఉంటే ఆ ఆత్మ ఈ దినమందే నీలోంచి తొలగిపోవునుగాక. పరిసయుడైన నికోదేముకు ఉన్న జ్ఞానం, సమాజ మందిరపు అధికారికి ఉన్న గొప్ప విశ్వాసం నా దేవుడు నీలో స్థిరపరిచి నిన్ను బలపరచునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు నీ బిడల జీవితంలో అద్భుతాలు చేయి మొదలు పెట్టమని ప్రార్థన చేస్తున్నాం. నీ బిడలు కలిగిన సమస్యలను బట్టి బ్రతుకుతూ కూడా చనిపోయిన స్థితిలో మృతతుల్యమైన అనుభవాలలో కొనసాగించబడుతూ ఉన్నారేమో. ఒకసారి నీ బిడల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మూయబడిన గర్భాలు తెరవబడినట్లుగా మీరు ఆజ్ఞాపించండి. రోగాలతో బలహీనులుగా ఉన్న బిడలకు మీరు స్వస్థత కలుగు చేయండి. ఆర్థికమైన ఇబ్బందులతో నలిగిపోచిన బిడలకు విడుదల కలుగు చేయండి. కుటుంబాలలో సమాధానాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉద్యోగంలో, వ్యాపారంలో కలిగిన నష్టాలన్నింటినీ మీరు తొలగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ బిడల గర్భాన పుట్టిన బిడల భవిష్యత్తును దీవెనకరంగా మార్చండి. ఈ దినమందు ఎవరు ఏ సమస్యలతో వేధించబడుతున్నా నీ బిడల జీవితాలలో పరలోకము నుండి దిగి వచ్చిన బోధకునిగా అద్భుతమైన కార్యాలను, మహత్తరమైన కార్యాలను నీ బిడల జీవితంలో చేసి ఈ క్షణమందే నీ బిడల ఆదుకుని లేవనెత్తి నీ నామమహిమ కొరకు సాక్షులుగా నిలబెట్టమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థన చేసి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.